Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభు యేసు క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పుడిద అంతోని వారి ధ్యాన కేంద్రం ముకుందాపురం మిమ్మలందరినీ ఈరోజు ప్రార్థన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నది. పరిశుద్ధమైన యేసుని హృదయం పాపాత్ముల కొరకు విరిగి నలిగిపోయిన హృదయం కలిగిన వారికి, శాంతిని సమాధానంని కోల్పోయిన వారికి అందరి కొరకు తరిచి ఉంచబడి ఉన్నది. ఈ లోక పాపం వలన దేవుని కోప ఆజ్ఞ ఈ భూమి మీద రావాలి అంటున్నప్పుడు ఆ యేసుని తిరి హృదయం తండ్రి దగ్గర మన కొరకు ప్రార్థన చేసి మన పాపలను క్షమించి మన్నించి విడుదలను దయచేస్తున్నది. అటువంటి పుణితమైన ఈ శుక్రవారమున దేవుని సన్నిధిలో చేరి మన కొరకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుటకు మనం ఇక్కడ గుమ్మికొడి ఉన్నాం. కనుక ఈనాడు ఈ పవిత్రమును పవిత్ర దినమును పవిత్రపరచుటకు మనను మనం అర్పించుకుందాం. దివ్య కారుణ్య ప్రార్థన మరియు విజ్ఞాపన ఆరాధన పరిశుద్ధమైన దివ్య బలి పూజ అని ఈరోజు జరగబోతున్న ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఒక విశేషమైన కార్యం ఏమనగా, ఫాదర్ క్రిస్ రాజు గారు ఇక్కడ చేరి ఉన్నారు. ఆయన ఈరోజు మన కొరకు దివ్య బలి పూజను సమర్పించి ప్రార్థనను నడిపింపబోతుండగా, విజ్ఞాపన ప్రార్థన చేయాలని తలంచిన వారు మీరు కుటుంబముగా స్నేహితులతో ఇక్కడ వచ్చి దైవ సన్నిధిలో దైవ ఆశీస్సును పొందవలసిందిగా మనవి. ఇప్పుడు మనం యేసుని దివ్య హృదయానికి మనను అర్పించుకొని దివ్య కారుణ్య ప్రార్థన ప్రార్థింపబోతున్నాం. కనుక మీలో ఐదుగురు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క గుర్తులో యేసుని మహిమగల గాయములను ఆయన మరణమును దుఃఖమును ఈ దేవాది దేవునికి సమర్పించుకొని మా కొరకును ఈ లోకం కొరకును ప్రార్థన చేస్తున్నాం స్వామి. మా పాపలను క్షమించమని ప్రార్థన చేయటకు సిద్ధమవుదాం. దోస్ వార్ వాచింగ్ ఆన్లైన్, స్టే విత్ అస్ దిస్ హోల్ డే. లెట్ అస్ మేక్ హోలీ, లెట్ అస్ మేక్ దిస్ డే హోలీ బై యువర్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఉపవాసం ప్రార్థన ద్వారా ఈనాడు ఈ దినమును పవిత్రపరచి యేసుని దివ్య హృదయానికి మన కుటుంబములను సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కిడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీ యొక్క ఉత్తానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను స్వామి. దివ్య కారుణ్య జపమాల. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆయన దైవ మానవ స్వభావమును మా పాపముల పరిహారార్థమును సకల మానవుల పాపముల పరిహారార్థమును మీకు సమర్పిస్తున్నాను. ఈ యొక్క మొదటి దివ్య కారుణ్య జపమాల ప్రార్థనలో ఈ సభను స్థాపించినటువంటి ఫాదర్ క్రీస్తురాజు గారిని దేవుడు నిండుగా మెండుగా దీవించాలని, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించాలని, ఈ సభలో ఫాదర్ గారికి తోడుగా నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్క గురువులను, కన్యాస్త్రీలను, అదేవిధంగా వాలంటీర్స్ను, వారి కుటుంబములను దేవుడు నిండుగా మెండుగా దీవించాలని, ద్వారా ఎందరో ఎన్నో ఆత్మలు రక్షింపబడాలని ఈ యొక్క మొదటి దివ్య కారుణ్య జపమాల ప్రార్థన ద్వారా వేడుకుందాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా
మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి దుఃఖపూరితమైన దయగా నుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి యొక్క రెండవ దివ్య కారుణ్య చెప్మాల ప్రార్థన ద్వారా ఈ లోకం కొరకు ప్రార్థించుదాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన భారతదేశమును దీవించాలని అన్ని వ్యాధి బాధల నుంచి అన్ని కరువు కాటకము నుంచి గొప్ప విడుదలను ప్రసాదించాలని ప్రతి ఒక్క బిడ్డ నిజమైన దేవుడు యేసు ప్రభువే అని తెలుసుకొని ఆయన ముందు మోకరించాలని ప్రతి ఒక్కరు పాపమునే ఊబి నుంచి విడుదలను పొందాలని ఈ దేశమును పరిపాలిస్తున్న నాయకులను దేవుడిని దీవించాలని నీతి న్యాయముగా వారి వారి కర్తవ్యములను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు తోడ్పడే విధంగా దేవుడు వాళ్ళని దీవించాలని అదేవిధంగా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న నాయక సైనికులను దేవుడు దీవించాలని ఈ యొక్క రెండవ దివ్య కారుణ్య జపమాల ప్రార్థన ద్వారా వేడుకుందుము దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి సర్వశక్తిమంతుడును నిత్యుడును పరిశుద్ధుడైన దేవ మామీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి నిత్యపిత నీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తుని దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థం సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించుకొంచున్నాం ఈ యొక్క మూడవ దివ్య కారుణ్య జపమాల ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క కుటుంబమును గురించి ప్రార్థించుదాం కుటుంబములలో శాంతి సమాధానము లేక అదేవిధంగా వ్యాధి బాధలతో సరైన సమక్యత లేక ఏ కుటుంబములలో అయితే బాధపడుతున్నారో ఆ యొక్క కుటుంబములను దేవుడు దర్శించాలని దీవించాలని వారి కుటుంబంలో ఉన్న వ్యాధి బాధలను కరువు కాటకములను ఆధ్యాత్మికంగా మానసికంగా దేవుడు ప్రతి ఒక్క కుటుంబమును దర్శించాలని దీవించాలని అదేవిధంగా ఒక యువతి యువకుల కొరకు ప్రార్థించుదాం అదేవిధంగా గర్భఫలం లేక సంతాన భాగ్యం లేక ఉద్యోగం లేక ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉన్నా సరే సరి అయిన
ధనం లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరి గురించి ఈ యొక్క మూడవ దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా వేడుకుందుము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆయన దైవ మానవ స్వభావమును మా పాపముల పరిహారార్థమును సకల మానవుల పాపముల పరిహారార్థమును మీకు సమర్పిస్తున్నాము. ఇక నాలుగవ దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా పాడి పంటలను దేవుడు దీవించాలని ప్రార్థించుదాం. అదేవిధంగా ఈరోజు ఎవరే బిడ్డ అయితే దైవ సన్నిధికి రావాలనుకుని రాలేకపోతున్నారో విచ్చేసి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించాలని ఆయన యొక్క కరుణ కటాక్షం వారిపైన ఉండాలని ఈరోజు దేవుని తిరు హృదయములకు సమర్పించబడిన ఈ రోజున దేవుడు ప్రతి ఒక్క బిడ్డల హృదయంలో ఉన్న మానసిక వేదనను తీసివేయాలని దీవించాలని ఈ యొక్క నాలుగవ దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా వేడుకుందాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. సర్వశక్తిమంతుడును నిత్యుడును
పరిశుద్ధుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి సర్వశక్తిమంతుడు నిచ్చుడును పరిశుద్ధుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడును నిచ్చుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి నిచ్చుపిత నీ దివ్య కుమారుడు మా నాదుడైన యేసుక్రీస్తుని దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి యొక్క ఐదవ దివ్య కారుణ్య జపమాల ప్రార్థన ద్వారా ముఖ్యంగా పునీత అంతోని వారి ధ్యాన కేంద్రం గురించి ప్రార్థించుకుందాం యొక్క ధ్యాన కేంద్రముడు దేవుడు దీవించాలని ఏ బిడ్డ అయితే యొక్క ధ్యాన కేంద్రమునికి విచ్చేస్తున్నారో రావాలనుకుని రాలేకపోతున్నారో అంతోని వారి నామమున ప్రార్థించున్న ప్రతి ఒక్క బిడ్డ గొప్ప ఆశీర్వాదమును అద్భుతమును పొందాలని అదేవిధంగా ఈ యొక్క ధ్యాన కేంద్రమును పనిచేస్తున్నటువంటి ఫాదర్ కుమార్ గారిని ఫాదర్ విజయ్ గారిని దేవుడు దీవించాలని వారిపై తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దీవెనలు ఎప్పుడు తోడుగా ఉండాలని సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించి దీవించాలని వాలంటీర్స్ని దేవుడు దీవించాలని వారి కుటుంబంను దీవించాలని ఈ యొక్క ధ్యాన కేంద్రంలో అన్ని విధాలుగా తోడ్పడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించాలని ఈ యొక్క ఐదవ దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా వేడుకుందాము దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థమును సకల మానవుల పాపముల పరిహారార్థమును మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ ముగింపు ప్రార్థన శాశ్వతుడైన దేవా అనంత కృపా సంపన్నుడా అంతులేని కనికరం గల తండ్రి మాపై నీ కరుణను అధికం చేయుము తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన నీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించుతుంగాక ఆమెన్
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Yeshua vandanam. Yeshua vandanam. Yeshua aradhana. Yeshua aradhana. Yeshua mahima. Yeshua mahima. Parishuddha vandanam. Parishuddha vandanam. Parishuddha aradhana. Parishuddha aradhana. Parishuddha mahima. Parishuddha mahima. Paraloka tandri vandanam. Paraloka tandri vandanam. Paraloka tandri aradhana. పరలోక తండ్రి మహిమ పరలోక తండ్రి మహిమ త్రియేక దేవ వందనం త్రియేక దేవ వందనం త్రియేక దేవ ఆరాధన త్రియేక దేవ ఆరాధన త్రియేక దేవ మహిమ త్రియేక దేవ మహిమ హల్లెలూయా 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 ప్రభు యేసు క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సమయం వరకు మనం దివ్య కారుణ్య మూర్తి మన మీద కరుణించాలని ఆయన దివ్య శరీర రక్తమును దైవత్వమును పరలోక తండ్రికి కానుకగా సమర్పించుకొని ప్రార్థన చేశాము. ఇప్పుడు సర్ప్రసన్నాదుడైన రూపమున మన మధ్యలో యేసుక్రీస్తుని పిలుచుకొని ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం, గణపరచదాం. నా నామమున మీరు ఏమి అడిగినను తండ్రి అది మీకు దయచేస్తాడు అన్నాడే. అపరిశుద్ధమైన యేసుని నామములో ఈరోజు మనం విజ్ఞాపన ప్రార్థన చేయబోతుండగా దయచేసి అందరూ కూడా మోకరించి బైబిల్లో తర్వాత చదవండి, ఇక్కడ చెప్పబడిన విషయమును పాటించుకొని మోకరించి సర్ప్రసన్నాదిని మన మధ్యలో ఆవగానించుకుందాం. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. వీలున్న వాళ్ళు మోకరించి యేసుక్రీస్తుని మహిమగల రక్తం, మహిమగల ఆశీర్వాదం మనందరి మీద రావాలని, ప్రపంచం దేవుని అనుగ్రహము ద్వారా కృపచేత పాపము నుండి, శాపము నుండి, వ్యాధి నుండి, మరణం నుండి, అంటు రోగము నుండి, యుద్ధము నుండి, సకల కీడు నుండి కాపాడబడాలని ఈ సమయంలో వేడుకొందాం. ఈరోజు విజ్ఞాపన ప్రార్థన దినము, మన కొరకు ప్రార్థన చేయటమని మానేసి మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటకు మనం ఇక్కడ గుమ్మికొడి ఉన్నాం. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా దేవా నన్ను దీవించు అని ఆ ప్రార్థనను పక్కన పెట్టేసి, స్వామి మమ్మల్ని దీవించు, మా దేశమును దీవించు, మా రాష్ట్రమును దీవించు అని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన ఆరాధన నజరేయుడా ఆరాధన అని పాడి యేసు ప్రభుని మన మధ్యలో అవగాణించుకుందాం. ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన ఆరాధనా
శక్తి కలిగిన దేవుడు మహిమకి పాత్రుడు సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు తలచినా పలికే దేవుడు విన్నపాలను ఆలకించే దేవుడు ఈనాడు మనకు తోడుగా పరిశుద్ధాత్మ ఉండాలని మనతో కలిసి ప్రార్థన చేయటకు దేవమాత తన దూతలతో రావాలని పుణిత మిక్కేల్ దూత తన సైనికులతో సకల పుణితలు వేద సాక్షులు పవిత్రమైన ఆత్మలు ఈరోజు ఇక్కడ దిగి రావాలని పుణిత అంతోని వారి ధ్యాన కేంద్రంలో నిలబడి ఉపవసించి ఈ లోక క్షేమం కొరకు ప్రార్థన చేయటకు ఈ సమయం దేవుడు కటాక్షించి ఉన్నాడు. కనుక పరిశుద్ధంగా దీనిని అనుభవించి అనుసరించి ఈ లోక క్షేమం కొరకు మనం ప్రార్థన చేయబోతుండగా చేతులు చాచి మన పాపముల కొరకు మన్నిప్పు కోరుకుందాం. వేరు ప్రార్థన చేయకు దయచేసి, ఇక్కడ చెప్పినది చెయ్యి, జవమాల తర్వాత చెప్పు. చేతులు చాచి పాప మన్నిప్పును పొందుకొని, స్వామి మా పాపమును క్షమించు. విజ్ఞాపన ప్రార్థన చేయుటకు నేను అర్హుడును యోగ్యుడును కాదు, నాలో చాలా లోటు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, కన్నీరు ఉన్నాయి, కానీ యేసయ్యా సకలము నువ్వు చూసుకుంటావని నమ్మకముతో సర్వమును నీకు సమర్పించుకొని ఈ దేశ క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అభిషక్తుడా, పరలోక వైద్యుడా, పాపను మన్నించు ప్రభుడువా, మంచి కాపరి, దయాపూరితుడా, ఈ లోకం మీద నీ కనికరమును చూపించు. ఇదే శుక్రవారమున కల్వరి కొండపై చేతులను చాచి మహావేదన పొంది రక్తం చెంది నీ ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. వీరు ఏమి చేస్తున్నారని తెలియకుండా చేస్తున్నారు స్వామి, క్షమించుమని ఈ లోక ప్రజలు పాపముల నుండి వారిని విడిపించుటకు విజ్ఞాపన ప్రార్థన చేసావు తండ్రి. ఈరోజు మేము కూడా నీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయుటకు ఆశపడి ఉన్నాము. మమ్మల్ని దీవించు, మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని పవిత్రపరచుమని రెండు చేతులు చాచి మా పాపలను క్షమించుము దేవా అని ప్రార్థన చేసుకుందాం. మన తప్పుదములను యెషయా ప్రవక్త దేవుడి వలన పిలువబడినప్పుడు ఆయన ఇట్లా అన్నాడు, స్వామి నేను బూతు మాటలు మాట్లాడుతున్న ఒక వ్యక్తి, అబద్ధం పలుకుతున్న ఒక వ్యక్తి, అటువంటి జనుల మధ్యలో జీవిస్తున్న ఒక వ్యక్తి, నన్ను రక్షించుమయ్యా, నేను యోగ్యుడును కాదయ్యా అన్నప్పుడు పరలోకము నుండి నిప్పుతో దేవదూత ఆయన పెదవులని తాకగా పరిశుద్ధపరచబడిన పెదవులతో ఆయన ఇదిగో నేను వస్తున్నానని సమర్పించుకున్నాడు. మనం కూడా ఈ పెదవులతో ఎన్ని పాపం చేసి ఉన్నాము, ఈ నాలుక ద్వారా ఎన్ని అబద్ధాలు పలికి ఉన్నాము, దేవుని ఆలయమైన ఈ శరీరం ద్వారా ఎన్ని పాపములు పడిపోయి ఉన్నాము, అవి అన్నింటినీ దేవుడికి తక్క సమర్పించుకొని మమ్మల్ని ఆశీర్వదించుము దేవా, మమ్మల్ని కరుణించుమయ్యా అని పాడి స్తుతించి ఈ సమయంలో దేవాది దేవుని మన మధ్యలో ఆవకాణించుకుందాం. స్తుతించేదాని నామం దేవా అనుదినం, స్తుతించేదాని నామం దేవా
స్థలం కదలింపబడినట్లుగా యామి సన్నిధి మాతో మన నడిపించునుగాక. నీ దైవ అభిషేకం నీ దేవుని ఆత్మ మా మీద కుమ్మరించుమయ్యా. నీ పరలోక అగ్నితమములు నింపుమయ్యా. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. స్తోత్రం ఆత్మాభిషేకం దయచేయమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం రాజా స్తోత్రం 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం. ఈనాడు జరగబోతున్న విజ్ఞాపన ప్రార్థనకు నన్ను కూడా పేరు పట్టి పిలిచావయ్యా. నా పాపములకు మన్నించమని నేను నిన్ను స్తుతిస్తున్నాను. నన్ను పవిత్రపరచమని నిన్ను ఆరాధిస్తున్నాను. నా మీద కనికరం చూపించమని మేము కోరుకుంటున్నాను. సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయు. ప్రధాన ఆచ గురువు నువ్వయ్యా. ప్రధాన గురువు మీ పరిశుద్ధ రక్తమును మోసి తండ్రిని సన్నిధికి ప్రవేశించి పరలోకములో తండ్రిని కుడి ప్రక్కన కూర్చొని మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయువాడు. ఈరోజు మేమందరం కలిసి ప్రపంచం క్షేమం కొరకు పాపాత్ములు రక్షణ్యం కొరకు చేయం ప్రార్థనలు దయతో ఆలకించుమని స్వామి మా కంటికి కనిపించలేని దేవదూతలు లక్షం లక్షం మంది మాతో కలిసి ప్రార్థనలో మాకు తోడ్పడాలని మేము చెయ్యం ప్రతి ఒక్క ప్రార్థనకు ఈనాడు పరలోకము నుండి జవాబు రావాలని యేసయ్యా నా నామములో ఏమి అడిగినను అది మీకు నేను దయచేస్తానని పలికిన నీ నామమున నీ వాగ్దానం చేసి ఉన్నబడి నీ నామములో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉండినను నేను వారి మధ్యలో ఉంటానని పలికిన సర్వేశ్వర, ఈరోజు మేము కొంతమంది స్వామి ఈ లోక క్షేమం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుట కొరకు ముందుకు వచ్చి ఉన్నాం స్వామి. ఆనాడు మోసే ప్రవక్త అయ్యా మధ్యవర్తిగా నిలబడి నీ ప్రజల మీద నీ కోపంని తగ్గించుకోమని వారిని రక్షించమని నీ కోపం నుండి వారిని కాపాడమని ప్రార్థించినట్లు ఆనాడు అబ్రహాం మధ్యవర్తిగా నిలబడి నీతిమంతుడు 10 మంది ఉండినా 5 మంది ఉండినా 20 మంది ఉండినా 1 మంది ఒక్కరు ఉండినా ఈ నగరమును నాశనం చేస్తావని ప్రార్థన చేసి విజ్ఞాపన ప్రార్థన చేసి నీ కనికరమును కోరుకున్నట్టు
इधो स्वामी मेमू मी प्रजलू मी बिडलू नी सन्नति वा मम्मी ताकबड़ी मम्मी अभिषेक चयुमणि स्वामी वीर ना स्तुतुलनु पाडुताडु अनी मुद्रिंचिन नी मुद्रनु मा मीद कूडा उंचुमणि नी परिशुद्ध रक्तमुतो मम्मी कड़िगी शुद्धि चेसि स्वामी विज्ञापन प्रार्थन चेयटकु मम्मी तयार चेयुमणि चिन्नवाडु नेनु माट सरिगा माट्लाडिन व्यक्ति अनी पलिकिन मोसेनु अभिषेकिंचिनट्लु पापात्मुडु नन्नु वदलंडि अनी पलिकिन येसयानी नालुकनु शुद्धि चेसि पवित्रपरिचि वाडुकोन्नट्लु కుష్ఠరోగిని స్వస్థపరిచి స్వామిని శిష్యుడిగా మార్చుకొన్నాడు. పాపాత్ముడని త్రోసివేయబడిన వారిని వెదకి రక్షించి నన్ను వెంబడించుమని వారిని నీ రాజ్యానికి చెందినవాడుగా మీ మార్చుకొన్నట్లు అనాథరులను వెదవరాలను వెదకి రక్షించి స్వామిని కరుణను చూపించినట్లు ఈనాడు మమ్మలను వెదకి మా దగ్గర రాయసయ్య. ఈ ముకుందవరం అంతోని వారి ధ్యాన కేంద్రమును అభిషేకించుమయ్య. ఇప్పుడే ఈ క్షణమే ఈ దేవాలయం మీ ఆధీనములో వచ్చునుగాక. ఆమేన్. యేసయ్య ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువును ఇక్కడ తిరుగాడుతున్న గాలిని ఇక్కడ ఉన్న మట్టిని స్వామి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయములను మీకు సమర్పిస్తున్నాం. ఇక్కడ గురువులని ఇక్కడ ఉన్న బ్రదర్స్ ఇక్కడ పనిచేస్తున్న వారిని ఈ కేంద్రం అభివృద్ధి కొరకు రేయింపగలం ప్రార్థన చేస్తున్న విజ్ఞాపన చేయం వాలంటీర్స్ని ప్రార్థన వీరులని ఇప్పటి వరకు దేవాలయం దర్శించిన వారిని పూజను అర్పించుకొనిన వారిని మా కొరకు ప్రార్థన చేయమని సదా మమ్మల్ని కోరుకుంటున్న వారిని ఈ దేవాలయం అభివృద్ధి కొరకు ఇప్పటి వరకు సహాయం చేసిన దాతలను యువతి యువకుడులను పడకంలో పాల్గొన్న వారిని ప్రతి మంగళవారం అంతోని వారి ద్వారా ప్రార్థనను పూజను సమర్పించుకొనిన భక్తులు అందరిని ప్రతి శుక్రవారం యేసుని దివ్య హృదయానికి తన కుటుంబముని సమర్పించుకొని విజ్ఞాపన ప్రార్థన చేసి సమాధానమును కోరుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబాలను స్వామి ప్రతి ఆదివారం పూజలో పాల్గొని దీవెనలు కోరుకొని ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు ఎవరెవరు పేరు స్వామి ఎవరెవరి కొరకు మేము ప్రార్థన చేయాలని మీరు మమ్మల్ని పిలిచితివో వారు అందరి కొరకు మమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోమని అడిగిన ప్రతి ఒక్కరి కొరకు మేము ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నామయ్యా. మమ్మలను పరిశుద్ధ ఆత్మతో నింపు. అందరూ కూడా చేతులు పైకి లేపి ఆత్మదేవ మమ్మల్ని అభిషేకించమయ్యా. ఈ స్థలం కదిలింపబడినట్లుగా నీ దైవశక్తి మమ్మల్ని నింపునుగా కాని స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. తిరుగాడు దేవా స్తోత్రం అప్పా. విజ్ఞాపన ప్రార్థన చేయటకు మమ్మలను నీ ఆత్మతో నింపమయ్యా. మా శక్తి సరిపోలేదయ్యా, మీ శక్తితో నింపు. మా జ్ఞానం సరిపోలేదు, దైవ జ్ఞానముతో నింపమయ్యా. స్వామి మాకు దర్శన వరం దయచేయండి. ఎలా ప్రార్థన చేయాలని నేర్పించము స్వామి. ఎలా స్తుతించాలని నేర్పించము. దేనికోసం ప్రార్థన చేయాలని నేర్పించము స్వామి. అయ్యా మీ సన్నిధిలో మోకరించి మేము చెయ్యమే ప్రార్థన కొరకు పరలోకం తరవబడినట్లుగా చెయ్యమే యేసయ్యా. మీకే స్తుతులు. మీ యోర్డాన్ నదిలో జ్ఞానస్నానం పొంది నది ఒడ్డులో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తరవబడినదే స్వామి. ఇప్పుడు కూడా ఆకాశం తరవబడుగా. ఆనాడు మీ స్వరం మీ కుమారుని పట్ల వినిపింపబడినట్లు ఈ రోజు కూడా మా ప్రార్థనకు జవాబుగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అప్ప పావుర రూపమున యేసయ్య తల మీద దిగి వచ్చిన పరిశుద్ధ ఆత్మ ఈ రోజు మా మీద కూడా దిగిరా స్వామి. ఎడదగక ప్రార్థన చెయ్యటకు, కన్నీటి ప్రార్థన చెయ్యటకు, దుఃఖంతో వేదనతో లోకం కొరకు విజ్ఞాపన ప్రార్థన చెయ్యటకు అయ్యా. ఒక్కొక్క కుటుంబం రక్షింపబడాలని, ఒక్కొక్క కుటుంబం విడుదల పొందాలని ప్రతి ఒక్క ఆత్మ ప్రతి ఒక్కరి హృదయం యేసుక్రీస్తుకు నివాస స్థలంగా మార్చబడాలని, త్రాగుపోతున్న వారు అందరూ కూడా స్వామి ఆ బంధనాల నుండి విడిపింపబడాలని, పాపములో మునిగిపోయిన వారు బలహీనములో కట్టబడి ఉన్న వారికి యేసుక్రీస్తు నామంలో అయ్యా వరకు విడుదల దయచేయబడుటకు మంత్ర మాంత్రిక శక్తులతో పిచాచ శక్తులతో అంధకార శక్తులతో స్వామి చెడిపోయిన ఆత్మలు తిరుగాడుతున్న ఆత్మలు ఆకాశంలో గుండ్రంగా తిరుగాడుతున్న ఆత్మలు పంచభూతములో ఉన్న ఆత్మలు అధికారంలో ఉన్నవారు చేస్తున్న చిరాకులు కుటుంబంలో జరుగుతున్న ఆటంకాలు మరణ ఆత్మలు వ్యాధులు అంటురోగమని
ప్రజలను అన్ని దిక్కుల నుండి తాకుతున్న పిశాచు శక్తులు స్వామి మమ్మల్ని మీలో నుండి వేరుపరుస్తున్న పిశాచు శక్తులు యేసయ్య నామమున బంధిస్తున్నాము యేసయ్య నీ శక్తి అయ్యా మా మీద కుమ్మరించుము స్వామి నీ ప్రార్థనను చెయ్యుటకు దానియేలుకు నీచిన అభిషేకమును మాకు దయచేయమయ్యా సింహాల గొప్పల మధ్యలో కూడా స్వామి ప్రార్థన చెయ్యుటకు శక్తి పొందిన దావీదు దానియేలు వలె అయ్యా రోజుకు ఏడు సార్లు మిమ్మల్ని దర్శించి ఆరాధించిన దానియేలు వలె అయ్యా అగ్నికుండ మధ్యలో కూడా నీ నామమును స్తుతించి ఆరాధించిన ముగ్గురు యువకులు వలె శాద్రకు మేషాకు అబద్నకు వలె మేము కూడా స్తుతిస్తున్నామయ్యా మా మధ్యలో నీ నాలుగవ వ్యక్తిగా కనిపించుము స్వామి సింహము నోటిని కట్టివేసిన నీ పరిశుద్ధ అగ్ని మమ్మల్ని కూడా కాపాడుమని సింహము సమానముగా మమ్మల్ని తాకుతున్న జబ్బు నుండి వ్యాధి నుండి మరణం నుండి అంటు రోగం నుండి మా మీద పంపబడుతున్న దుర్కార్యం నుండి కీడుల నుండి రేయం పగలం రాత్రిలో తిరుగాడుతున్న పిశాచు శక్తి నుండి మమ్మల్ని కాపాడుమని ఇప్పుడే ఈ క్షణమే నీ పరిశుద్ధ సన్నిధితో మమ్మల్ని నింపుమని అమ్మ మరియ నీ అభిషేకం చేసినట్లు దావీదు రాజుని అభిషేకం చేసినట్లు ఆరోనిని నీ అభిషేకం చేసినట్లు మోసే ప్రవక్తని ఎన్నుకొని దర్శనంతో అగ్నితో ఆయన అభిషేకించినట్లు అపోస్తలుని అభిషేకంతో నింపి భాష వరముతో విశ్వాస వరముతో ప్రవచన వరముతో రోగములను స్వస్థపరచు వరముతో విచార్చును వెళ్ళగొట్టు వరముతో సేవ చేయు వరముతో భాష వరముతో భాషలను వివరించు వరముతో అయ్యా వారిని నింపినట్లు జ్ఞాన వరముతో వారిని అభిషేకించినట్లు మమ్మల్ని అందరిని కూడా అభిషేకం చెయ్యమయ్యా అడుగుము ఇవ్వబడము అన్నావే స్వామి మేము అడుగుతున్నాం పరలోకం తెరవబడును గాక నీ రాజ్యం స్థాపింపబడును గాక నీ రాజ్యం వచ్చును గాక ప్రతి ఒక్క కుటుంబములో ప్రతి ఒక్కరిలో దైవ రాజ్యం స్థాపింపబడును గాక దైవ నమ్మకముని కోల్పోయిన వాడు దేవుడే లేడు అంటున్నవాడు యేసుక్రీస్తుని నమ్మటకు కఠినముగా ఉన్నవాడు అద్భుతం ఎదురు చూస్తున్నవాడు అతిశయమును ఎదురు చూస్తున్నవాడు సంతాన భాగ్యం కొరకు కోరుకుంటున్నవాడు ప్రతి ఒక్కరిని సన్నిధిలో సమర్పిస్తున్నామయ్యా నీ ఉన్నవాడు నీ రానున్నవాడు పిలిచిన పలికిన దేవుడయ్యా ఒక్క మాట పలికిన చాలు అని విశ్వసించిన వారికి నీ విశ్వాసం ప్రకారమే నీకు జరుగును గాక నీ దీవించావే స్వామి పుట్టిగుడి వారికి చూపునిచ్చిన దేవా పుణ్యవాడిని నడిపించిన దేవా చెవిటి వాడికి వినిపించిన దేవా చెడిపోయిన లాజరును లేపిన దేవా యాయిరు కుమారుడికి జీవమునిచ్చి లేపిన ప్రభువా ఈ రోజు కూడా మరణం స్థితిలో ఉన్న వారిని లేపుము స్వామి కన్నీటి జీవితంలో ఉన్న వారిని లేపుమయ్యా కుటుంబములో జీవించుటకు కష్టపడి చెడిపోవాలని తలంపులతో ఉన్న వారిని లేపుము స్వామి ఇంటి నుండి పారిపోవాలని తలస్తున్న వారిని రక్షించుమయ్యా త్రాగుపోతానికి అయ్యా డ్రగ్స్ కి పొగ త్రాగటంలో బాణశుద్ధంలో ఉన్న వారిని రక్షించుము స్వామి స్తోత్రమయ్యా స్తోత్రం ప్రతి ఒక్క కత్తోలిక గురువులను ఆశీర్వదించుమయ్యా కన్యాస్త్రులను అభిషేకించుమయ్యా మా బిషప్ గారిని దీవించుమయ్యా మా కార్డినల్స్ని దీవించుమయ్యా మాకు తోడ్పడి మాకు జ్ఞానం బోధించిన ప్రతి ఒక్క గురువులను దీవించుము స్వామి ప్రతి ఒక్క విచారణను దీవించుమయ్యా ప్రతి ఒక్క సబ్ స్టేషన్ దీవించుము స్వామి ప్రతి ఒక్క కత్తోలిక విశ్వాసులను దీవించుమయ్యా అయ్యా మా బిషప్ గారిని దీవించుము స్వామి మా కత్తోలిక సంఘమును దీవించుము స్వామి ప్రత్యేక విధంగా స్వామి నల్గొండ మేత్రాసంను దీవించుమయ్యా మా పవిత్రాత్మ సభను దీవించుము స్వామి మా ఫాదర్ కృష్ణరాజు గారిని దీవించుము స్వామి నీ రాజ్యం నీ చిత్తం మాలో జరుగును గాక స్వామి నీ నాలో ప్రారంభించిన కార్యం కొనసాగును గాక మా ప్రతి ఒక్కరి పట్ల నీకున్న ప్రణాళిక ప్రకారం మా జీవితం ముందుకు కొనసాగినట్లుగా చెయ్యమయ్యా ఆటంకాలను బంధించి వెళ్ళగొట్టుము స్వామి నీ పరిశుద్ధ శ్వాసమును ఊది పిశాచు శక్తి నుండి ప్రతి ఒక్కరిని విడిపించుమయ్యా పాప తలంపు నుండి విడిపించుమయ్యా పాప ఆలోచన నుండి విడిపించుమే స్వామి విభచార తలంపు నుండి ప్రతి ఒక్కరిని విడిపించుమే స్వామి అయ్యా హత్య చెయ్యాలి మర్డర్ చెయ్యాలని తలంపు నుండి విడిపించుమే స్వామి అభాసం చేసిన వారిని క్షమించుమయ్యా అటువంటి
తలంపులండి విడుదల దయచేయు స్వామి పాపంతో నిండిన కుటుంబాలను క్షమించుమయ్య శాపముతో నిండిపోయిన కుటుంబాలను రక్షించుము స్వామి దైవ నమ్మకముని కోల్పోయిన వారిని ప్రార్థనను మర్చిపోయిన వారిని వాక్కుని నమ్మలేని వారిని యేసయ్య సర్ప్రసనాదుని మర్చిపోయిన అందరిని పేరు పేరుగా తాకుము స్వామి జ్ఞాన కన్నులను తెరవుమయ్య ఆత్మిక కన్నులను తెరవుము స్వామి ఎడదగక ప్రార్థన చేయు వరమును దయచేయుమయ్య ఉపవసించి ప్రార్థన చేయు వరమును దయచేయుమయ్య కన్నీటి ప్రార్థన చేయు వరమును దయచేయుమయ్య దర్శన వరమును దయచేయుము స్వామి ప్రవచన వరమును దయచేయుము స్వామి ప్రతి ఒక్కరు అగ్ని రగిలింప చేయుమయ్య నీ కొరకు జీవించాలని ఒక దాహమును ప్రతి ఒక్కరిని కుమ్మరించమని మేము కోరుకొనుచున్నాం స్వామి ఈ స్థలముని వాడుకోమయ్య ఈ స్థలముని అధిక అధికముగా వాడుకో స్వామి ప్రతి రోజు ఈ స్థలములో ప్రజలు ఆత్మ దాహం తీర్చుకోవటానికి సకల వ్యాధి బాధ నుండి విడిపింపబడటకు నాలుగు దిక్కుల నుండి అన్ని దేశముల నుండి అన్ని రాష్ట్రముల నుండి ఆత్మ రక్షణ కొరకు ప్రజలు ఇక్కడ వచ్చినట్లుగా చేయమయ్య ఈ స్థలం పేరు కీర్తి లోకమంతా విస్తరింప చేయమయ్య ఎక్స్పాండ్ దే టెరిటరీ లార్డ్ నీ అభిషేకముని కుమ్మరించుము స్వామి ఈ దేవాలయం కూర్చిన విషయం నలు మూలలు అందరికి తెలియపరచుమయ్య ఇక్కడ నీ నివసిస్తున్నట్టుకు వందనం ఇంకా బలముగా నీ శక్తిని చూపించుమయ్యా ఇప్పుడు అంతోని వారి పేరిటన మేము గుమ్మికూడిన ప్రతి నిమిషం నీ శక్తి అధికముగా కనిపించునుగా యేసయ్య ఎక్కడ తీర్చబడలేని వ్యాధులు ఎవరు వలన తీర్చబడలేని శ్రమలు ఈ స్థలములో తీర్చబడునుగాక ఈ స్థలములో పనిచేస్తున్న గురువులకి శక్తిని ప్రసాదించుమయ్యా అందరి ఆత్మలు రక్షించుటకు అయ్యా పరిశుద్ధముని ప్రసాదించుమయ్యా వారికి ఉపవసించి ప్రార్థన చేయుము శక్తిని ప్రసాదించుమయ్యా వారికి శరీర సుఖమును ఆత్మ బలమును స్వామి ధైర్యమును ప్రసాదించుమయ్యా ఆనాడు నీ కొరకు ముందుకు పోదామని పలికిన కాలేబు వలె స్వామి ఈ రోజు గురువులు ఇక్కడ ఉన్నవారు మాత్రం కాదయ్యా మా సభలో ఉన్న ప్రతి ఒక్క గురువులు ఆత్మ అభిషేకములో ఒక్కరికొకరు అధికముగా అభిషేకం పొందినట్లుగా చేయమయ్యా వాళ్ళు ప్రార్థన చేయుటకు మోకరిస్తున్నప్పుడు పరలోక మార్గ గెలవబడునుగాక వారితో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని మాటలు నీ చెవి వినునుగాక మా గురువులు తాకుతున్న ప్రతి ఒక్కరిని మీ చేతి నీ చేతే తాకునుగాక ఈ గురువుల ద్వారా నీ పరిశుద్ధ సన్నిధి ప్రతి ఒక్కరిని నింపునుగాక యేసయ్య వలన తీర్చబడలేనిది ఏమీ లేదు యేసయ్య వలన ఆపబడలేని తుఫాను లేదు యేసయ్య వలన సరిచేయబడలేని శ్రమలు లేదు యేసయ్య వలన మార్చబడలేనిది మార్పు ఏమీ లేదని ప్రజలు యేసుక్రీస్తుని తెలుసుకోనట్లుగా దీవించుమయ్యా అయ్యా మిగిలిన మతానికి సంబంధించిన వారు మిగిలిన కులానికి సంబంధించిన వారు వేరు భాషకు సంబంధించిన వారు అయ్యా కత్తోలిక సంఘానికి బదులుగా వేరు వేరు సంఘంలో ఉన్నవారు అందరినీ కూడా ఇక్కడ దరి చేర్చుమని వేడుకొనుచున్నామయ్యా ఒకే మంద ఒకే మేపరి అని ఈ సంఘంని విస్తరింపు చేయమయ్యా మా పవిత్ర ఆత్మ సభ లోకంలో అన్ని దేశంలో స్థాపింపబడాలయ్యా అయ్యా అన్ని రాష్ట్రంలో స్థాపింపబడాలి ఎక్కడ తిరిగినా మా గురువులు పనిచేయటం అయ్యా కేంద్రం అభివృద్ధి దయచేయమయ్యా స్వామి ధ్యాన కేంద్రం అని మీ మా సభ ద్వారా ఎంత కార్యము చేయాలని ఆశపడుతున్నావో అది అన్ని చేసి ముగించుటకు అయ్యా నీ ప్రజలను పంపమని వేడుకొనుచున్నాం బ్రదర్స్ని లేపమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా డీకన్స్ ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్క మా గురువుల మీద నీ పరలోక వరాలతో ఫలాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం మొదటి కొరింథీయుల 12వ అధ్యాయంలో చెప్పబడిన వరాలు నింపబడును గాక గలాతీయుల 5:22లో చెప్పబడిన పరిశుద్ధాత్మ ఫలాలు వారిని నింపబడును గాక యేసయ్యా నీకు ఇష్ట ప్రకారం అమలు అభిషేకించుమయ్యా నీ ఆత్మ వరాలు ఎవరెవరికి అధికముగా కావాలో వారు నింపు స్వామి ప్రతి ఒక్క నిమిషం కూడా గురువులు ఆత్మ సంబంధించిన పనిలో ఎడతగక బిజీగా ఉండాలయ్యా టైం సరిపోలేదని వారు చెప్పినట్లుగా అయ్యా మా మా పనిని విస్తరింపు చెయ్యమయ్యా మాకు కావలసినది మీరు దయచేయమయ్యా ఫిలిప్పీ 4:19 ప్రకారం మా అవసరాలన్నింటి కూడా తీర్స్తానని పలికిన దేవా ఇక్కడ గుమ్మికూడి ఉన్న వారు మా కుటుంబం మా సభ మా దేశం మా రాష్ట్రం అభివృద్ధి కొరకు ఏమేమి అవసరాలు అది అన్ని కూడా నీ తీర్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రతిరోజు ఆత్మలు రక్షించుట కొరకు మీ దేవదూతలను లక్ష లక్ష మందిని ఈ భూమిలో దించమని ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రతి ఒక్క దూతలు ఆత్మలు కాపాడు
పాటకు పరిపూర్ణంగా మాతో కలిసి పని చేయును గాక ఇప్పుడు అంతోని వారి ధ్యాన కేంద్రం 7.5 ఏకరుని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం దానిలో ఒక చిన్నదైన స్వామి శత్రుడు చేతులు పోకుండా శత్రు చేతులు చిక్కుకోకుండా కాపాడమయ్యా ఇది నీ దేవాలయం నీ పై వస్త్రమును మా మీద కప్పుమయ్యా యెషయా ఆగమ 6వ అధ్యాయమును దేవాలయమును కప్పిన నీ పై వస్త్రం ఈ దేవాలయమును కప్పును గాక ఈ దేవాలయం పైన ఆకాశం తెరవబడును గాక ఈ దేవాలయం మీద నీ కుడియస్తం ఉండును గాక సాలమోనికి నీ ఇచ్చిన అభిషేకం సాలమోనికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ దేవాలయం ని తలంచుకుంటున్న వారికి కూడా ఈ దేవాలయం ని చూస్తున్న వారికి కూడా ఈ దేవాలయం ని తలంచుకొని ప్రార్థన చేసుకుంటున్న వారికి కూడా అభిషేకం నిండుగా దయచేయబడును గాక ఈ దేవాలయం ని చూసుకొని వీధిలో వెళ్తున్న వారు అయ్యా అభిషేకం ని పొందును గాక ఈ దేవాలయం వస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో అబ్బరి విధమైన అభిషేకం అతిశయం అద్భుతం జరుగును గాక ఈ దేవాలయం కి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల ఈ దేవాలయం ని అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత ఈ దేవాలయం ని అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి పరిపూర్ణ శాంతి కలుగును గాక అయ్యా ఈ దేవాలయంలో మేము ప్రార్థన చేస్తున్న ఏ ప్రార్థన కూడా అయ్యా తప్పకుండా నెరవేరకుండా పోకూడదు అయ్యా నెరవేర్చబడును గాక ఆమేన్ అని అవును అని పలుకుతున్న దేవుడు నీ సన్నిధిలో మేము సమర్పిస్తున్నాం దీవెనలు శక్తిని మా మీద కుమ్మరించమయ్యా ఎన్నో మంత్ర మాంత్రిక శక్తులు ఎంతో మంది జీవితంలో ఆటంకాలయ్యా పడిపోయిన వాడు మంచములు పడిపోయి ఉన్నవాడు సముచ్చరంగా వ్యాధిలో చిక్కుకొని ఉన్నవాడు క్యాన్సర్ వ్యాధిలో చిక్కుకొని ఉన్నవాడు లంగ్స్ క్యాన్సర్ తో స్వామి కరోనా వలన చనిపోయిన ఆత్మలు ఇంకా మరణ పిడిలో ఉన్నవారు డెంగ్యూ ఫీవర్ లో మరణానికి దగ్గర ఉన్నవాడు అన్ని రకమైన జ్వరం అన్ని రకమైన గడ్డలు క్యాన్సర్ గడ్డలు బ్లడ్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ ఎముకలలో ఉన్న క్యాన్సర్ యేసయ్య నామములో నిన్ను పిలుస్తున్న ప్రతి ఒక్కరికి ఈ క్షణమే విడుదల కలుగు చేయమయ్యా ఒక్కొక్కరికి విడుదల స్వామి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారికి విడుదల స్వామి ఆన్లైన్ లో చూస్తున్న వారికి విడుదల తన కుటుంబంలో శాంతి కోరకు ప్రార్థన చేస్తున్న వారికి విడుదల ఉద్యోగం లేనని వారికి నీ ఆశీర్వాదం దైవ నమ్మకం కోల్పోయిన వారికి నమ్మకం విశ్వాసం కలిగింప చేయమయ్యా స్వామి ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీర్చు ప్రతి ఒక్క రైతులను ఆశీర్వదించమయ్యా అయ్యా ప్రతి ఒక్క రైతుల మీద నీ కనికరం చూపించమయ్యా తగిన కాలంలో వర్షంని కుమ్మరించమయ్యా పురుగులు పండు మీద రాకుండా కాపాడు స్వామి అయ్యా మంచి అభివృద్ధిలో వారిని నడిపించమయ్యా స్తోత్రిస్తున్నాం మేము ఆరాధిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డలను స్వామి చదువుతున్న విద్యార్థులను యువతి యువకుడులను రకరకమైన పాపంలో చిక్కుకొని ఉన్న వారిని ప్రేమాని పేరిటన పరిశుద్ధం కోల్పోయిన వారిని ఏమార్చబడిన వారిని గర్భం అంది దాన్ని అభాషణని దాని వలన తీసివేసి గిల్టి ఫీలింగ్ లో ఉంటున్న వారు వయసు పెద్దదాయి కూడా పెళ్లి జరగలేదని ఏడుస్తున్నవాడు పెళ్లి ఆయి కూడా కుటుంబ జీవితం బాగలేదని ఏడుస్తున్నవారు భర్త అనుమానించాడని భార్య ద్రోగం చేస్తుందని కుటుంబ సభ్యులు హింసిస్తున్నారని భరించకుండా వేదనలో ఆత్మహత్య చేసుకున్న ఆత్మలు చనిపోవాలని తలుస్తున్న ఆత్మలు ఇంటి నుండి పారిపోవాలని రైలు మీద ముందు దూకాలని బస్సు ముందు దూకాలని బావిలో దూకాలని ఉరి వేసుకోవాలని రకరకముగా వారు ఆత్మను దొంగతనం చేయటకు నాశనం చేయటకు తిరుగాడుతున్న పిచ్చాచ శక్తులను బంధిస్తున్నామయ్యా ప్రతి ఒక్కరికి విడుదలను దయచేయి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం దయచేయి అయ్యా ప్రతి ఒక్క డాక్టర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా మీకు తర్వాత ప్రజలు నమ్ముతున్న వారు డాక్టర్సే వారికి మంచి మనసును దయచేయమయ్యా వాళ్ళు డబ్బు కొరకు పనిచేయకుండా అయ్యా ప్రజలను ప్రేమతో స్వస్థపరచటకు వారికి నీవు ఇచ్చిన జ్ఞానము ఉపయోగించినట్లుగా చేయు ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ని నర్సెస్ ని అయ్యా ఒక్కొక్క కంపౌండర్ ని అక్కడ పని
చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి మరణం జరగకుండా యా వారికి నిర్ణయింపబడిన కాలముకు మునుపే మరణం సంభవించకుండా కాపాడుమయ్యా. స్తోత్రం ప్రభు. ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ నిమిషంలో కూడా ఒక దేశం నుండి ఇంకొక దేశం, ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రం, ఒక చోట నుండి ఇంకొక చోటని ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆశీర్వదించుము ప్రభు. అయ్యా డ్రైవర్స్ ని ఆశీర్వదించమయ్యా. యాక్సిడెంట్ ఈ రోజు జరగకుండా కాపాడమయ్యా. మా చర్చ్ కి ముందు ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదయ్యా. మాకు సంబంధించిన వారికి ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదయ్యా. యేసయ్య నమ్మిన బిడ్డలకి ఏ హాని కలగకూడదయ్యా. చివరి నిమిషంలో కూడా యేసు అని పిలువడానికి అయ్యా అద్భుతం జరుగును గాక, మాయం నుండి విడుదల కలుగును గాక. స్వామి అది విమానమైనా ఉండినా అయ్యా, ట్రైన్ గా ఉండినా, బస్సు గా ఉండినా, వాళ్ళు నడుచుకొని పోయినప్పుడు కూడా ఎటువంటి యాక్షన్ జరగకుండా కాపాడమయ్యా. మేము స్తుతిస్తున్నామయ్యా, మేము ఆరాధిస్తున్నాము. అప్పు బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. కన్నీటి జీవితంలో ఉన్న వారికి ప్రార్థన చేస్తున్నాం. అప్పుని తీర్చకుండా, వడ్డీ కట్టకుండా, అవమానంలో కురింగిపోయి విషం త్రాగి చనిపోవాలని తడుస్తున్న కుటుంబమని కాపాడమయ్యా. వారికి అప్పు ఇచ్చిన వారు వారిని కఠినంగా నడిపించకుండా కాపాడమయ్యా. అప్పుని తీర్చటకు వారికి దారిని చూపించమని ప్రార్థన చేస్తున్నాం. భయములో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెదరించిన వారు మధ్యలో జీవిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నమ్మకముని కోల్పోయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలహీనములో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. చాలా బిజినెస్ లో నష్టముని పొందిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. స్తోత్రం ప్రభు, స్తోత్రం, ఆరాధిస్తున్నాం. నీకే మహిమ కలుగును గాక. ఈ పరిస్థితుల్లో యుద్ధములో చనిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తుఫానులో చిక్కుకొని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జల ప్రళయంలో చనిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంటు రోగంలో చిక్కుకొని ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జబ్బులో కట్టుబడి ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా కష్టమును భరించకుండా దైవ నమ్మకముని కోల్పోయి విగ్రహంని ఆరాధించటంలో వెనక పడిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడే లేదని వెనక పడిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వామి అబ్యూస్ చేయబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గాయం పడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంగరంగంలో గాయం పొందిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎముకలు సంబంధించిన వ్యాధితో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నరము సంబంధించిన వ్యాధులు, ఫిట్స్ సంబంధించిన వ్యాధులు, మెంటల్ టార్చర్ వలన పిచ్చి పట్టిన వారు, ఎర్రగడ అనే హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని, పిచ్చి పట్టిన ప్రతి ఒక్కరిని, ఇంటిని వదిలి ఊరంతా తిరుగుతున్న వారిని, ఇల్లుని మర్చిపోయిన వారిని, భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారని మర్చిపోయిన వారిని అందరినీ కూడా నీ తాకుమని, వారి కుటుంబం చేర్చుమని స్తోత్రిస్తున్నామయ్యా. మేము ఆరాధిస్తున్నామయ్యా. యేసు స్వామి, మా కోర్టుని మీకు సమర్పిస్తున్నాం, అడ్వకేట్స్ మీకు సమర్పిస్తున్నాం, న్యాయాధిపతులను సమర్పిస్తున్నాం. అన్యాయముగా ఖైదు చేయబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. న్యాయం జరగాలని పోరాడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పొలం కొరకు పోరాడుతున్న వారు, న్యాయం జరగాలని కోర్టులో తిరుగుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. తన ఆస్తిని తనకు చేరవలసినదిని ఇంకో ఒకరు దొంగతనం చేసుకున్నారని ఏమార్చబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏమార్చిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క పోలీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎస్ఐ, డిఐజీ అని, కలెక్టర్ అని, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవ కొరకు, మానవ సేవ కొరకు తను అర్పించిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోషల్ సర్వీస్ చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికి భోజనం పెడుతున్న వారిని ప్రార్థన చేస్తున్నాం. అనాథ ఆశ్రమాలను నడిపిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఎయిడ్స్ పిల్లలను నడిపిస్తున్న వారిని కాపాడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముసలివాడిని, వయసులో పెద్దవారిని కాపాడటకు ఆర్ఫనేజ్ నడిపిస్తున్న వారిని, ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. అన్ని టెర్రరిస్ట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మూర్ఖతనముగా ప్రజలను
చంపేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. బాంబ్ బ్లాస్ట్ ద్వారా తలను నరుకుటం వలన క్రైస్తవ బిడ్డలను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. పేదవారిని బెదిరిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్నారి బిడ్డలను అయ్యా బానిసత్వంలో ఉంచిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క స్లేవ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వైద్యుకి చెప్పిన చంపేస్తామని చెప్పబడటం వలన నోరుని మూసుకొని ఉంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. విభచారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. విభచారంలో త్రోసివేయబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. విభచారంలో బలవంతం చేయబడిన వారికి ప్రార్థన చేస్తున్నాం. విభచారం నుండి బయటపడు మార్గం తెలియలేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్టాఫ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఒక్కొక్కరిని దీవించి మానవ సేవలో దైవ భయముతో వాళ్ళు కలిగింప చేయమయ్యా. ప్రతి ఒక్క సెమినేరియన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క రిలీజియస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క క్రైస్తవ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్స్ క్యాండిడేట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వొకేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా పవిత్రాత్మ సభలో అయ్యా వొకేషన్ అధికరించినట్లుగా చేయమయ్యా. గురువులు అధికరించినట్లుగా చేయమయ్యా. పవిత్రమైన గురువులు అధికరించినట్లుగా చేయము స్వామి. వాక్కుని ప్రకటించి సత్యమును బోధించి అద్భుత క్రియలను చెయ్యం అయ్యా. మీ మనుషులను లేపమని ప్రార్థన చేస్తున్నాం. కోత ఎక్కువగా ఉన్నది, కోయకు మనుషులను పంపమని కోరుకొనిచున్నామయ్యా. ప్రతి ఒక్కరిలో ప్రార్థన శక్తిని అధికరించమయ్యా. ప్రతి ఒక్క సంఘములో అప్పా ప్రవక్తులు అధికరించును గాక, ప్రవచనం చెప్పబడను గాక, ప్రతి ఒక్కరిలో అభిషేకం అధికరించును గాక, దైవ దర్శనమును ప్రతి ఒక్కరు పొందును గాక. యోవేల్ 2:28 ప్రకారం చివరి కాలములో ఆఖరి కాలములో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నామే స్వామి. కుమ్మరించుమయ్యా. మా సభలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించు. మా కత్తోలిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించు. రెండవది రాకడకు అందరిని సిద్ధపరచుట వాడుకమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆయుధంగామమును ఉపయోగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా ఒక్కొక్కరు దైవ దర్శనం పొందినట్లుగా, ఒక్కొక్కరిని వాక్కుని చదివినట్లుగా, కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగినట్లుగా చెయ్యమయ్యా. యువతి యువకుడిని నీ కొరకు లేపమయ్యా. యువతి యువకుడిని నీ కొరకు వాడుకమ స్వామి. గురువులు కన్యాస్త్రిని నీ కొరకు వాడుకమ. ఎదుర్కొంటున్న శ్రమల నుండి ఆటంకాల నుండి కాపాడండి. సంఘానికి వ్యతిరేకమైన మనుషులను శక్తులను బంధిస్తున్నాము స్వామి. మాకు విగ్రహాలు వ్యతిరేకమైన ఏ ఆయుధం కూడా పనిచేయదని యెషయా పుస్తకం 44:17 పలికింది అయ్యా. మాకు వ్యతిరేకమైన ఆయుధములు పనిచేయకుండా పోగడు గాక. సంఖ్యాకాండం 23:23 ప్రకారం ఇస్రాయేల్కి వ్యతిరేకమైన మంత్రం లేదు, యాకోబుకి వ్యతిరేకమైన తంత్రము లేదని చెప్పారయ్యా. మమ్మను కాని మా కుటుంబముని కాని ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారికి కాని ఈ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్న వారికి కాని వ్యతిరేకమైన ఆయుధం పనిచేయకుండా పోగడు గాక. వ్యతిరేకమైన శత్రులు ఓడిపోగడు గాక. కీర్తన 91 చెప్పబడినట్లు మీ విరోధులు వెదక్కినా కూడా కనిపించనున్నావే స్వామి. అటువంటి మా ఆత్మకి వ్యతిరేకంగా ఉన్న విరోధులు, కంటికి కనిపించలేని శత్రువులు మాకంటే అధికముగా పనిచేసి మా పనిని తాకాలని ఆపాలని తలస్తున్నవారు, మా మీద నిందలను మోపాలని తలస్తున్నవారు, మా పేరుని కీర్తిని నాశనం చేయాలని తలస్తున్నవారు, సమాధి చేయబడాలని తలస్తున్నవారు, మా ముందు వలయేసి మమ్మల్ని చిక్కుకొని చేయాలని తలస్తున్నవారు అందరిని స్వామి, అందరి చేతులని మమ్మల్ని రక్షించు. పరలోక మాకు తోరుబడును గాక. పరిశుద్ధ దూతులు మాకు తోరుబడును గాక. సేరాఫీం కేరాఫీం మాకు తోరుబడును గాక. 4 జీవరాశులు మాకు తోరుబడును గాక. మూలమైన పునీదులు ప్రార్థన మమ్మల్ని కాపాడును గాక. ఉత్తరిక స్థలములో ఉన్న ఆత్మలు ప్రార్థన మమ్మల్ని కాపాడును గాక. పరిశుద్ధ ఆత్మలు నీతిమంతులు ప్రార్థన మాకు తోరుబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. స్తుతించుదాం స్తుతించుదాం. స్తోత్రం 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 అయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. బలముగా స్తుతించుదాం. పరలోకం నెరవబడును గాక. ఈ ప్రార్థన లోకానికి ఆశీర్వాదం. ఈ ప్రార్థన లోకానికి దీవెనలు. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం. యేసయ్యా నీ నామం బలమైన దుర్గం అంటది. ఆ నామంలో ఈ లోకం క్షేమపడును గాక. శుభం.
నగరంలో కానీ ఫాతిమా నగరంలో కానీ ఎక్కడ దర్శనమిచ్చినా ఆమె పలుకుతున్న మాట ప్రార్థన చేసిన వాడు చాలా తక్కిపోయారు. కనుక ప్రార్థన చేస్తున్నవాడు చాలా మంది ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేయండి. ఒక్క వ్యక్తి 100 మందికి సమానంగా 1000 మందికి సమానంగా మనం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నది ప్రార్థన. ప్రార్థన శక్తి అందరి మీద కుమరింపబడాలని. ప్రార్థన చేయటం ఒక ఒక ఇంట్రెస్ట్ లాగా, ఏదో బలవంతన లేకుండా. ప్రార్థన అంటే ఒక ప్రేమ. ప్రార్థన అంటే దైవ సన్నిధిలో అడుగుపెట్టడం. ప్రార్థన అంటే దేవునిలో కలిసిపోవటం. అటువంటి ఒక అనుభవమును ప్రతి ఒక్కరూ పొందాలని లేచి నిలబడి చేతులు చాచి ఈ పాటని పాడుకుందాం. మన దేవుడు యజమానుడు. కీర్తన 121:1-2 వచనం పలుకుచున్నది, స్వామి నాకు సహాయం ఎక్కడి నుంచి లభించను? తప్పకుండా ఎమ్మెల్యే దగ్గర నుండి లేదు, తప్పకుండా మన ప్రధాన మంత్రి నుండి లేదు. నాకు సహాయం ఆకాశము భూమిను సృష్టించిదే మన ప్రభుడు రెండే. పని మనుషులు కన్నులు యజమాని చేతిని చూసినట్లుగా నా కన్నులు నిన్నే చూస్తున్నాయ్యా. దయచేసి కళ్ళు మూసుకొని చేతును చాచి ఇస్రాయల్ని కాపాడుతున్న దేవుడు కొనుక్కు తీయడు, నిద్రపోవుడు అని ఉందే స్వామి. ప్రార్థన చేస్తున్న వాడందరం కూడా నిద్రిస్తున్నాము. ఈ లాక్డౌన్ వలన దివ్య పలి పూజలు జరగట్లేదు, ఆరాధనలు జరగట్లేదు. ప్రజలు దేవుడు లేకుండా జీవించటకు నేర్చుకున్నాడు, పూజలు లేకుండా ఉండటకు అలవాటు పడి ఉన్నారు. అయ్యా ఎక్కడ మేము వెళ్ళినా కూడా ఆన్లైన్ క్లాస్ నుండి లేవకుండా పోతున్నారయ్యా. ఎప్పుడు కూడా కట్టపడిన పరిస్థితిలో వారందరూ ఉండగా ఎప్పుడు ఈ ఉద్యోగం నుండి తీసివేస్తారు, ఎప్పుడు పని నుండి నన్ను గట్టివేస్తారు, ఎప్పుడు జాబ్లెస్గా మారిపోయి అనాథగా నిలబడబోతున్నామో, కుటుంబం ఏమవుతుందో, భవిష్యత్తు ఏమవుతుందో, ఈ లోకానికి అస్సలుకి ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ భయములో ఉంటున్నాం. 4 దిక్కులు 4 రకమైన భయాలు, భూకంపం ఒకవైపు, యుద్ధాలు ఇంకొక, జలప్రలయం ఇంకొక వైపు, అంటురోగం దానికి మధ్యలో, కుటుంబంలో సమస్యలు, కష్టాలు, కన్నీరు, అనుమానాలు, తల్లి తండ్రికి విరోధంగా, పిల్లలు తల్లి తండ్రులకు విరోధంగా, కుటుంబంలో శాంతి సమాధానం లేదు, కూతురు తల్లికి వ్యతిరేకంగా, గురువులు ఒకరికొకరికి వ్యతిరేకంగా, ఎక్కడ తిరిగినా పగ, ఎక్కడ తిరిగినా మాయ, ఎక్కడ తిరిగినా బలహీనత, పాపం అది ఒక అలవాటం, అది ఏం చెయ్యలేము, అది మనతోనే ఉండిపోతుంది అన్నట్లుగా కాంప్రమైజింగ్ విత్ ద సిన్, కాంప్రమైజ్ విత్ ద శాటనిక్ పవర్స్, అవి అన్నిటి నుండి దేవుడు కాపాడాలని భారపడి యెషయా నీ వచ్చినదే పాపాత్మలను వెదకి రక్షించుటకే కదా, తప్పిపోయిన గొర్రపులను వెదకి కాపాడటకే కదా, నన్ను వెదకి రా యెషయా. మా కుటుంబంలో నీకు వ్యతిరేకమైన కార్యం చాలా జరుగుతున్నాయి. నిర్గమకాండం 20:5 నేను అసూయ కలిగిన దేవుడిని పలికాడు. విగ్రహ ఆరాధనలు, ప్రతి ఒక్కరిలో విగ్రహ ఆరాధనలు విడిపించమయ్యా. జంతువులను ఆరాధించడం విడుదల దయచేయమయ్యా. నిజమైన దేవుడువైన నిన్ను మనసు నిండి సంతోషముతో పూజింప కృపను దయచేయమయ్యా.
అబద్ధాల నుండి దొంగతనం నుండి వ్యభిచారం నుండి హత్య చేయటం నుండి అబద్ధ సాక్ష్యం నుండి ఇంకొకరి భార్యని ఇంకొకరి భర్తని సొమ్ముని ఆశించటం నుండి తండ్రి తండ్రులను అగౌరవపరచటం నుండి విశ్రాంతి దినమును పాటించకుండా ఉండటం నుండి నన్ను నాకు విడుదల దయచేయమయ్యా నన్ను ఆశీర్వదించమయ్యా దయచేసి చేతులు చాచి భయభక్తితో ఈ పాటని పాడి స్తుతించుకుంటా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తప్పన ఎంత నీ చిత్తం చేయుటయే పడదాం నా తలంపులెల్లా నా తప్పన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా నీ కోసం జీవిస్తున్నా నిన్నే అందరు కూడా మోకరించి ఈ సభలో ఇక్కడ ప్రత్యేక విధంగా అంతోని వారి ధ్యాన కేంద్రంలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ దేవుడికి సమర్పించుకుందాం. ఈ స్థలం అభివృద్ధి ఆగిపోకుండా ఇప్పుడు ప్రారంభమాగుతున్న కార్యములు పరిపూర్ణం ఆగినట్లుగా ప్రార్థన చేస్తాం. అన్ని కేంద్రం అన్నిటికంటే ఈ దేవాలయమును దేవుడు గొప్పగా వాడుకోవాలని అభిషేకించమని ప్రార్థన చేసుకుంటాం. బేతోల్ అని యాకోబు ఇది దేవుడు నివసిస్తున్న స్థలమని పేరు పెట్టినట్లు ఈరోజు మేము ప్రార్థన చేస్తుండగా ఈ కాంపౌండ్ మొత్తం అన్ని చోట్లలో పరిశుద్ధ ఆత్మ గుండ్రంగా తిరగాడాలని తెలిసి తెలియకుండా కూడా ఈ కేంద్రంలో పాపాలు జరగకుండా మడకంలో వస్తున్న వారిలో పరిశుద్ధ ఆలోచన ఉండాలని విజ్ఞాపన ప్రార్థన చేసే వారిలో దైవశక్తి ఉండాలని ప్రార్థన వీరులు వాలంటీర్స్లో దైవ జ్ఞానము అర్పణిపు ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ సంఘంని అభివృద్ధి చెందుటకు నడిపించుటకు ధనవంతులను సహాయం చేయు దాతలను దేవుడే పంపమని ప్రార్థన చేసుకుందాం. ఈ సంఘములో ఎప్పుడు కూడా ఐక్యతతో ఉండాలని ఎప్పుడు కూడా ప్రేమ ఉండాలని ఇది అందరికీ తల్లి ఇంటిలాగా మారిపోవాలని ప్రార్థన చేసుకుందాం. ఏ కొరత లేకుండా ఇప్పటి వరకు నడిపిస్తున్న దేవుడి హస్తం ఇంకా అధికముగా మనకు సహాయం చేయాలని కోరుకుందాం. ఎందుకనగా మనం నమ్మకముగా ఉండకుండా పోయినను దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు, చెప్పినదిని చేసి ముగిస్తున్న వాడు. కనుక రోమేయర్ 8:32 ప్రకారం మనకు శక్తి నొసగు యేసు ప్రభు మన ప్రక్కన నిలబడుతుండగా మనకు విరోధి ఎవరు? మన పక్షముగా యేసు నిలబడుతుండగా మనకు విరోధులు ఎవరు? కనుక రెండు చేతులు చాచి
ప్రతి ఒక్క మతానికి సంబంధించిన వారు యేసయ్యని తెలుసుకొని నిజమైన దేవుడి దగ్గర రావాలని ప్రార్థన చేసుకోండి. జ్ఞాన స్నానం పొందిన ప్రతి ఒక్క క్రైస్తవులు ఆ పిలుపుకు తగిన విధంగా నడవాలని ప్రార్థన చేసుకుంటాం. సువిశేష బోధక ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ప్రపంచంలో ఎల్లప్పుడూ కూడా నడవాలని ప్రార్థన చేసుకుందాం. దివ్య బలి పూజలో దేవునికి అది అన్నిటి కూడా యేసయ్య క్షమించమని మనం పశ్చాత్తాపపడి కోరుకుందాం. స్వామి, దివ్య బలి పూజలో మేము యోగ్యతతో పాల్గొనకుండా యోగ్యతతో మేము స్వీకరించకుండా ఉండిన సమయములను అవసంగనను మేము మిమ్మల్ని గాయపరిచిన సమయముల కొరకు పశ్చాత్తాపపడి మన్నిపు కోరుకుంటున్నామని దేవుని సహాయం కోరుకుంటాం. ఎవరెవరు ఫుడ్ అలర్జీతో ఎవరెవరికి ఎయిడ్స్ వ్యాధి ఉన్నదో వాళ్ళ అందరినీ ఇంకా మన దగ్గర ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు దేవుడి దగ్గర సమర్పించుకుందాం. కత్తోలిక విశ్వాసమునకు వ్యతిరేకంగా బోధిస్తున్న వారిని దేవుడు మార్చమని ప్రార్థన చేసుకుందాం. అమ్మ మరియా తీసివేయాలని తలంచున్న వారిని దేవుడు తాకాలని, సర్ప్రస నాదుల్లో ఉన్న శక్తిని వేరు విధంగా మాట్లాడి విగ్రహ ఆరాధని బోధిస్తున్న వారు అని బోధిస్తున్న వారిని దేవుడు తాకాలని ప్రార్థన చేసుకుందాం. దివ్య పలిపూజ కత్తోలిక సంఘంలో ఉన్నవారు రక్షణ పొందరు అని చెప్తున్న అన్ని రకమైన ప్రసంగాలు ఆపివేయపడాలని ప్రార్థన చేసుకుందాం. ఏసయ్యా యుద్ధములను అయ్యా అక్కడి నుండి అది పెద్ద యుద్ధంగా మారకుండా కాపాడమని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క సైంటిస్ట్ని దేవుడికి సమర్పిస్తుకుందాం. వాళ్ళు దేవుడి కంటే ఎక్కువగా తనను తలంచకుండా చేయకుండా వారు వినయముతో దైవశక్తితో పనిచేయనట్లుగా చేస్తాం. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల కొరకు, భారతదేశంని పరిపాలిస్తున్న రాజకీయ నాయకుల కొరకు, మన రాష్ట్రాలను కొరకు, మన రాష్ట్రం పరిపాలన వారి కొరకు పేరు పేరుగా ప్రార్థన చేసుకుందాం. ఎవరెవరు మంత్ర మాంత్రికం పిల్లి శూన్యం చేస్తున్నారో వారి అందరినీ యేసయ్య వెలుగుగా తాకి తన వైపు మార్చుకుందాం. క్రీస్తుకు ప్రమాణికంగా ఉంటానని వాక్కు ఇచ్చి వెనక పడిపోయిన ప్రతి ఒక్కరిని దేవుడు లేపమని ప్రార్థన చేసుకుందాం. మగాఘోరమైన పాపంలో కట్టివేయబడిన వారిని రక్షించమని ప్రార్థన చేసుకుందాం. మూఢ నమ్మకాలు దానిలో కట్టపడి వాస్తుశాస్త్రం అని ఎన్నెన్నో అభిషేకములను ప్రతి విధంగా గూన్ అంటారు, హంక్ వంగిపోయిన వ్యాధితో అది ఒక వ్యాధి, కాలు వంకర కంకరగా మారటం అది ఒక వ్యాధి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు, పైల్స్ వ్యాధిలో ఉన్నవారు, హార్ట్లో హోల్స్ ఉంది, పుట్టిన పాపకని పెద్దవాడని, హార్ట్ అటాక్, హృదయం సంబంధించిన వ్యాధిలో ఉన్నవారు, కిడ్నీ సంబంధించిన వ్యాధి వారు, జాండీస్ అనగా పచ్చి కామాలతో బాధింపబడిన వారు, మోకాలు అరిగిపోయింది, స్పైనల్ కార్డ్ అరిగిపోయిందని, ఎముకలు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నవారు, ఈ నిమిషం కూడా హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉంటున్నవారు, ఖర్చులు పెట్టకుండా మరణిస్తున్న తన కొడుకుని కూతురుని పక్కన ఒడిలో ఉంచుకొని ఏడుస్తున్న తల్లిదండ్రులు, క్యాన్సర్ వ్యాధి ప్రత్యేక విధంగా అజయ్ కొరకు ప్రార్థన చేసుకుందాం. అట్లా మీకు ఎవరెవరు వ్యాధ్యస్తులు తెలుసో వాళ్ళందరినీ కొరకు ప్రార్థన చేసుకుందాం. యేసయ్య దీవించుమయ్యా, మా దేశంని కాపాడుటకు బార్డర్లో నిలబడి పనిచేస్తున్న సైనికుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మీకే స్తోత్రం. మాకు బోధించిన టీచర్స్ కొరకు, స్కూల్స్ నడిపిస్తున్న ప్రిన్సిపాల్స్ కొరకు అయ్యా, ప్రొక్రియేటర్స్ కొరకు, స్టూడెంట్స్ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరిని దీవించమయ్యా. అందరిలో దైవరాజ్యం మరి ఒకసారి స్థాపింపబడాలని చేతులు పైకి లేపి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా 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 స్తోత్రం ప్రభు స్తోత్రం ప్రభు స్తోత్రం. రెండు చేతులు పైకి లేపి పరలోక దేవా స్వస్థపరచుమయ్యా, మా దేశాన్ని కాపాడుమయ్యా, మా రాష్ట్రాన్ని రక్షించుమయ్యా.
ప్రార్థన చేయటకు మనసులో ఉండిన ప్రార్థన చేయకండి. మనం చివరి ఆశీర్వాదమును పొందుకొని మన దివ్య బలి పూజలో పాల్గొనబోతున్నాం. కింద కూర్చుని వారు లేచి ముందుకు రండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జాన్సీ ఆల్సో ముందుకు వచ్చే మీరు ఇక్కడ దగ్గర వచ్చేయండి. ఇక్కడ అందరూ కూడా మోకరించి మనం ఇట్లా ఒక గంటలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాం. మనం చెప్పినదిని మర్చిపోయినదిని యేసుని ఆధీనంకి వచ్చి స్వామి కీర్తన 139:4 ప్రకారం నా నోరు తెరిచి చెప్పుటకు మునుపే నా మాటను ఎరిగిన ప్రభుడవయ్యా, నన్ను ఎరిగిన దేవుడు అయిన నిన్ను ఆరాధిస్తున్న మేము చెప్పిన పలికిన తెలియపరిచిన విజ్ఞాపనను విని మా కంటికి కనిపించకుండా పోయినను మీ దేవదూతలు సదా మామూలు నడిపించునుగాక. ఆమేన్. ఏ ఏ విషయాల గురించి మేము భయపడుతున్నామో అది సాధారణంగా జరుగునుగాక. ఆమేన్. ఏ విషయం జరుగదు మూసివేయబడి ఉన్నది అన్నామో అవి అన్ని కూడా నీ చేతుల వలన తెరవబడునుగాక. ఆమేన్. దర్శన గ్రంథం 3:5-8 ఉన్నారు వాళ్ళందరూ అభివృద్ధి ఆశీర్వాదం పొందాలని మా పవిత్రాత్మ సభను ప్రత్యేక విధంగా ఇప్పుడు ఇది అంతోని వారి ధ్యాన కేంద్రము యేసు ప్రభువే స్వయముగా తన ఆధీనంలో తీసుకుని నడిపించాలని కొరతలన్నింటిని దాటి ఉన్నత స్థానంలో ఈ స్థలమును ఈ కేంద్రమును నడిపించుటకు దేవుడు తోడ్పడాలని ఫాదర్ కృష్ణరాజు గారికి కావలసిన ఆరోగ్యమును ఆయనకు తోడ్పడటకు లక్షలక్షం కోటి ప్రజలను దేవుడు లేపుమని ఇక్కడ పనిచేస్తున్న గురువులైన నన్నును విజయ్ ఫాదర్ని బ్రదర్ ఉదర్ని మిగిలిన వారిని దేవుడు తన అభిషేకంతో నింపి ఎప్పుడు వినలేనిదిని ఎప్పుడు చూడలేనిదిని ఎప్పుడు మీరు భావించలేని క్రియలను మీ కొరకు చేస్తానని 1 Corinthians 2:9 దేవుడు పలికాడే. అట్లా మనం ఇప్పుడు వరకు చూడలేని వినలేని అద్భుత క్రియలను మన జీవితంలో జరిపించమని మరణాదుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్ములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఇంకా 2-3 నిమిషములోనే దివ్య బలి పూజ అర్పింపబడును. ఫాదర్ కృష్ణరాజు గారు ఈరోజు మన మధ్యలో వచ్చేస్తున్నారు కనుక అటువైపు ఉన్నవారు మీ ఇద్దరు కూడా ఇక్కడ రండి. 10 సార్లు చెప్తాను ముందుకు రండి. ఎప్పుడు వెనక్క ఎప్పుడు లాస్ట్. ప్రైజ్ ది లార్డ్. మనం ఉన్నది 3-6 15 మంది అట్లా ఉన్నాం కానీ 15 మంది 17,000 మంది లాగా మనం ప్రార్థన చేయగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఉత్సాహముతో పూజకి సిద్ధపరచుదాం. పూజ పాటలు అన్నిటి కూడా సిద్ధపరచండి.